హైరా అందరికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఒక 48 గంటలు కష్టపడి ఒక 20 నుంచి 30 పేపర్లు రాసి రాసి చింపుతే ఏర్పడ్డ ఒక అద్భుతమైన కట్ ఆఫ్ వీడియో ఇది సో ఈ కట్ ఆఫ్ వీడియో అందరికి నచ్చాలని లేదు మీకు నచ్చకపోతే దయచేసి నెగటివ్ కామెంట్ అవసరం లేదు పక్కన పెట్టేసి ఇంకో వీడియోకి వెళ్ళిపోవడానికి వేరే వీడియోలకు వెళ్ళిపోండి కానీ బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దానికన్నా ముందు గుర్తుపెట్టుకోండి ఈ కట్ ఆఫ్ వీడియో చూసి నేను భయపెట్టడానికో భయందాలనికో గుర్తియడానికి లేదు జస్ట్ నీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడం కోసం కొంతసేపు నీకు ఒక అవేర్నెస్ కల్పిద్దామని ఆలోచన ఫస్ట్ థింగ్ అసలు ఈ వీడియో చేసే ముందు ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ లో 350,000 పోస్టులు పడ్డాయి వాటికి కూడా ఆల్రెడీ కోచింగ్ నడుస్తుంది ఆర్ఆర్బి కి ఆర్పిఎఫ్ కి సిఆర్పిఎఫ్ కి ఆల్రెడీ కోచింగ్ నడుస్తుంది అతి తక్కువ ఫీజు లెజెండ్ వాళ్ళు తీసుకుంటారు 3800 రూపాయలకే 3800 రూపాయస్ ఫీ తీసుకొని కంప్లీట్ గా నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కోచింగ్ ఇస్తారు సో ఎవరకైనా అందుబాటులో ఉండి ఎకనామికల్లీ పూర్ ఉన్న అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించింది ఒకటి అదే విధంగా ఈ లెంత్ వీడియో ప్రతి జిల్లా వైస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం ఇస్ హెవీగా ఉన్నది ఒక 2-3 గంటల వీడియో వస్తుంది దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చాలా టైం తీసుకుంటది గనుక ఒక్క డిస్ట్రిక్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మేము తయారు చేసిన పీడిఎఫ్స్ అన్ని కూడా ఈ కింద టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నా ఆ ఛానల్లో ఇవన్నీ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ పెడతా మీరు మార్క్స్ ఒకసారి చెక్ చేసుకోండి అంటే దానికి ఏ విధంగా వస్తో చెక్ చేసుకోండి ఇది మీకు ఒక అవేర్నెస్ కల్పించదామని చెప్పేసి తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ వీడియోకి వెళ్ళే ముందు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొక వీడియో చేయడానికి ఐఎమ్ విల్లింగ్ ఉంటా ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక కట్ ఆఫ్ తీసుకుంటామంటే కట్ ఆఫ్ అనే విషయాన్ని మనం గమనించాలి అని అంటే అసలు ఎన్ని అంశాలు ప్రామాణికంగా తీసుకోవాలంటే ఒకటి ఆ జిల్లాలో ఈసారి పోస్టులు పెరిగినాయా లేవా ఫస్ట్ థింగ్ పోస్టులు ఎన్ని పెరిగినాయి ఎన్ని తగ్గినాయి ప్రీవియస్ ఇయర్లో అసలు ఎన్ని పోస్టులు ఉండే ఈసారి ఎన్ని పోస్టులు అన్నాయి సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే పేపర్ హార్డ్ వచ్చిందా పేపర్ ఈజ్ వచ్చిందా మూడోది ఆ తర్వాత గర్ల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉందా బాయ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉందా ఫోర్త్ వచ్చేసి నార్మలైజేషన్ ఫిఫ్త్ వచ్చేసి మీరు గమనించాలి ఒకటి పోస్టులు రెండు పేపర్ ఏ విధంగా వచ్చింది మూడు గర్ల్సా బాయ్సా నెక్స్ట్ ఆమె తర్వాత నార్మలైజేషన్ తర్వాత ఈవెంట్స్ ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది ఎవరి మీద తక్కువ ఉంటుంది సో ఇవన్నీ ప్రామాణిక అంశాలని మనం తీసుకొని ఒక కట్ ఆఫ్ వీడియో అనేది చేసినాం సో అది నీకు నచ్చదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఇదే జరగాలని లేదు సో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి బేజారు అవసరం లేదు మరొక దానికి వెళ్ళిపోండి నువ్వు చదువుకున్న జాబు నువ్వు అనుభవిస్తున్న నీ లైఫ్ అనేది నీది కాదు మీ అమ్మ నాన్నది దీంతోనే కాలం అయిపోలేదు ప్రపంచం ఆగిపోలేదు నీ కోసం వెజ్జే ఒక్కసారి ఏదైనా సింహం వేటలో వెళ్ళి దానికి దెబ్బ తాకితే దాని నుంచి వచ్చే శ్వాస ఇంకా భయంకరంగా ఉంటుందంట గర్జన సో ఈసారి నువ్వు దెబ్బ తాకిందంటే నెక్స్ట్ పోస్టుకు రెడీ కావాలి తప్ప మొరల్ డౌన్ చేసుకొని మీ అమ్మ నాన్నకు ఇబ్బంది కలిగేసే పనులు చేయకలేదని అట్లా కలగజేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ చిట్టాన్ని కోరుకుంటూ ఉంటాడు సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ మీకు అవైలబుల్ ఉంది కామెంట్లో కూడా అవైలబుల్ ఉంటుంది కనుక దాన్ని లైక్ చేస్తారు టెలిగ్రామ్ ఛానల్ అందులో వస్తుంది అలా చెక్ చేసుకోండి మీకు ఏ జిల్లా వైజ్ ఫస్ట్ వెళ్దాం ఇప్పుడు ఓకేనా దానికన్నా ముందు మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే సో ఒకసారి మనం గమనించినట్టయితే ప్రీవియస్ ఇయర్లో ఎన్ని పోస్టులు పడ్డాయి అని మనం గమనిస్తే 16,925 పోస్టులు పడ్డాయి మరి ఈసారి 16,258 తేడా ఎంత అంటే 667 అంటే పెద్ద తేడా ఏం లేదు పోస్టుల ఇంపాక్ట్ నీ మీద ఏముండదు అది గుర్తుపెట్టుకో సెకండ్ పోదాం ప్రీవియస్ ఇయర్లో ఎంతమంది ఎగ్జామ్ ఎంతమంది ఎగ్జామ్ రాసారంటే మన 13,538 మంది వేకెన్సీలు ఉంటే 86,000 మంది రాశారు అంటే 1:6 కాంపిటీషన్ ఇందులో అదేవిధంగా 27,760 ఫిమేల్స్ రాస్తే వేకెన్సీ 2,106 కాంపిటీషన్ తీసుకుంటే 1:13 అంటే బాయ్స్ కన్నా గర్ల్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది గర్ల్స్కు ఎక్కువ ఉంది బాయ్స్కు తక్కువ ఉంది అంటే కొద్దిగా దెబ్బ పడితే గర్ల్స్ దిక్కే పడడానికి ఆస్కారం ఉంది కనుక కొద్దిగా బాయ్స్ రిలాక్స్డ్ ఉండడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఆ విషయం గుర్తుపెట్టుకోండి రైటా సార్ నెక్స్ట్ మనం పోయినట్టయితే ఒకసారి గమనిస్తే నేను ఇందులో గమనించినట్టయితే అసలు పోస్టులు పెరిగినాయా తగ్గినాయా అసలు సార్ పోస్టులు పెరిగినాయా తగ్గినాయా అంటే మహబూబ్ నగర్లో ప్రీవియస్ ఇయర్లో మనం గమనించినట్టయితే ఒకసారి గమనిస్తే సో 575 పోస్టులు ఉండే ఈసారి 746 పోస్టులు అయినాయి అంటే 171 పోస్టులు పెరిగినాయి సో ఇందులో మనం గమనించాలి అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రతిసారి పోస్టులు ఏమవుతున్నాయి పెరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి
ఓకే పెరుగుతున్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ తీసుకుంటే నల్గొండ 356 పోస్టు, ఇక్కడ 438, ఇక్కడ 297. ప్రతిసారి పోస్టు పెరుగుంటస్తే ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 1800 పోస్టు పెరిగినే తప్ప తగ్గలే. అంటే హైదరాబాద్ తోని కంపేర్ చేసినప్పుడు జిల్లాలో ఉన్న వాళ్ళు వెరీ హ్యాపీ, ఎందుకంటే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే పోస్టు పెరిగినే. మరి ఎవరికి ఇంపాక్ట్ పడ్డది? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఉన్న వాళ్ళకే ఇంపాక్ట్ పడ్డది తప్ప మీరు సేఫ్ సైడ్ డిస్ట్రిక్ట్లలో ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక విషయం గమనిస్తే. సార్ ఇంకొక విషయం, చాలా మంది కింద కామెంట్ చేస్తారు కీయే రాలేదు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అరే కీ రాలేదని నాకు కూడా తెలుసు, ప్రామాణిక కీ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాం, మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే అప్ అండ్ డౌన్ మార్క్స్ ఉంటే మార్పులు చేసుకోండి భాయ్, అదొకటి గుర్తుపెట్టుకోండి, రైటా. సో నెక్స్ట్ మనం గమనించినట్టు అంటే ఇప్పుడు పోస్టుల్లో పెరిగినాయి తప్ప తగ్గలేదు. 2000 పోస్టులు జిల్లాలలో పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వరంగల్ తీసుకుందాం. వరంగల్లో 661 పోస్టులు ఉండే, ఈసారి 970. అంటే మొత్తం గమనించాలి, వరంగల్లో గమనించాల్సింది భూపాలపల్లి జిల్లా గమనించాలి, జనగాం జిల్లా గమనించాలి, ములుగు జిల్లా గమనించాలి. ఇవన్నీ పోస్టు వరంగల్, పాత ఉమ్మడి వరంగల్ కిందకి వచ్చినాయి. పాత ఉమ్మడి వరంగల్లో 661 అయితే ఇప్పుడు 970, 309 పోస్టులు పెరిగినాయి. కనుక కొద్దిగా రిలాక్స్గా ఉండడానికి ఆస్కారం ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి, రైటా. సో ఇప్పుడు మనం పోతున్నాం ఫస్ట్ వన్. ఫస్ట్ థింగ్ మనం గమనించినట్టయితే ఒకసారి ఖమ్మం జిల్లాను మనం బేస్ చేసుకొని మాట్లాడదాం. ఫస్ట్ ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లాలో ప్రజెంట్ ఇయర్ తీసుకున్నట్టయితే ఒకసారి గమనిస్తే ఎన్ని పోస్టులు ఉండే సార్ అని అంటే ఒకసారి గమనిస్తే 293 పోస్టులు. మరి ఈసారి మొన్న ప్రీవియస్ ఇయర్లో తీసుకుంటే 289. అంటే ఎన్ని పెరిగినాయి పోస్టులు? 4 పోస్టులు పెరిగినాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకే సార్. అండ్ దాన్ని గమనించినట్టయితే, సో ఓవరాల్గా తీసుకుంటే అక్కడ రాసిన వాళ్ళని తీసుకుంటే 1:40 ఉంది కాంపిటీషన్. అంటే 1:40 అంటే అక్కడ వాళ్ళు ఖమ్మం పరిధిలో రాసిన వాళ్ళంతా అక్కడ కింద కేటాయించారు. కానీ అది వాస్తవం కాదు, ఎందుకంటే ఖమ్మంలో ఉన్నోడు హైదరాబాద్లో రాస్తారు, హైదరాబాద్లో ఖమ్మంలో రాస్తారు, వాని వాని జిల్లాలలో వాని వాని ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకుని కూడా సెంటర్ రాసుకోవచ్చు. కనుక ఇది ప్రామాణికం కాదు, రైట్. ఇప్పుడు ఖమ్మం కట్ ఆఫ్ తీసుకుందాం మనం ఒకసారి. అంటే ఈ ఖమ్మం కట్ ఆఫ్ లో పెద్ద తేడా ఏం రాకపోవచ్చు కాదు. ఒకటి గమనిస్తే ఓసీలో ప్రీవియస్ ఇయర్లో 114 పోస్టులు, 144 ఫీమేల్కి వచ్చినాయి. ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకుముందే ఫీమేల్కు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్నాం. సో ఇక్కడ నేను చెప్తున్న ఆల్రెడీ 5 మార్క్స్ కలుపుకోవాలి ఇక్కడ ఫీమేల్స్ అందరూ కూడా. ఏది ఖమ్మం వాళ్ళు 114 + 5 = 119, అంటే 113 + 5 = 118, 110 + 5 = 115, 82 + 5 = 87, 112 + 5 అంటే ఇట్లా ప్రతిసారి మీ కటాఫ్ను పెంచుకోవడం ట్రై చేయండి తప్ప తగ్గదనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి బాయ్స్కి ఏమైతే సార్ అంటే బాయ్స్కి 1-2 మార్కులు తేడా ఉండొచ్చు. ఇక్కడ 127 ఉంది, సో -2 చేసుకో. ఇక్కడ 119 ఉంది, -2. 124 ఉంది, -2. 97 ఉంది, -2. 115 ఉంది, బీసీఈ 118. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్దిగా నీకు సడలింపు ఉంటుంది అనే విషయం తెలుసుకో. -2 అంటే నీకు తగ్గుతుంది, వీళ్ళకు పెరుగుతుంది. వేరియేషన్ 5 నుంచి 7 మార్కుల వేరియేషన్ ఉంటుంది, అది గమనించుకోండి. అదేవిధంగా ఏఆర్లో కూడా మనం గమనించినట్టయితే వీళ్ళకు 116, వీళ్ళకు 117 ఉంది ఓపెన్ కట్ ఆఫ్ తీసుకుంటే. ఇక్కడ నువ్వు గమనిస్తే అప్పుడు 75 మార్కులే ఉండే, మరి ఇప్పుడు ఎన్ని మార్కులు పెరిగినాయి? 100 మార్కులు పెరిగినాయి. 100 అంటే ఇక్కడ +20 కలుపుకోవాలి ఉమెన్స్ ఓపెన్ కాంపిటీషన్లో. 116 + 20, 138.38 ఓపెన్ కోటా ఎవరికి? గర్ల్స్కి. మరి బాయ్స్కి అయితే ఓన్లీ జస్ట్ మీరు గమనించాల్సింది 15 మార్కులు మాత్రమే మీకు ఇక్కడ కలుస్తాయి ఏఆర్కు. 117 + 15 అంటే ఓపెన్ కోటా యావరేజ్లో 130 మీకు ప్లస్ పాయింట్లో ఉంటుంది. ఈ విధంగా ఏఆర్ సంబంధించింది మనం గమనిస్తాం, ఖమ్మం సంబంధించింది. ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తున్నా, ఎన్ని మార్కులు కలుపుకోవాలి కూడా అక్కడ మళ్ళీ మీకు పీడిఎఫ్లో రాసి ఉంటుంది, ఆ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. సెకండ్ మనం పోతున్నాం, తర్వాత పాయింట్ తీసుకున్నట్టయితే ఒకసారి గమనించినట్టయితే, సో వెయిట్ చేస్తున్నారు వరంగల్ వాళ్ళ కోసం. వరంగల్లో ఈసారి తీసుకున్నట్టయితే 309 పోస్టులు పెరిగినాయి, తగ్గలే పోస్టులు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఉమ్మడి జిల్లాలతో కంపేర్ చేస్తే 309 పోస్టులు పెరిగినాయి అంటే కాంపిటీషన్ ఏం కావాలి? తగ్గాలి. అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఏం కావాలి? తగ్గాలి తప్ప పెరగద్దు, రైట్. ఇక్కడ గమనిస్తే ఫిమేల్కు ప్రీవియస్ ఇయర్లో 109 మార్కులు వచ్చినాయి, రైట్. కానీ ఫిమేల్కి తగ్గాలి దీనికి కూడా, బట్ కాకపోతే ఇక్కడ బాగా భారీ స్థాయిలో తగ్గదు, ఎందుకంటే కాంపిటీషన్ ఫిమేల్లో ఎక్కువ ఉంది. కనుక నేనేమంటున్నా ఓపెన్ కాంపిటీషన్లో వీళ్ళకి 2 నుంచి 3 మార్కులు అంటే 112 3 మార్క్స్ కలుపుకుంటారండి వీళ్ళందరూ కూడా, ఓకే 3 మార్క్స్ కలుపుకుంటారండి. ఎందుకంటే ఫీమేల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, డబుల్ అయింది కాంపిటీషన్. కనుక 104 107, బీసీబీ 106 106. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ తీసుకుందాం, 99 ఉంది, వాళ్ళకి ఎంత రావాలి? 101 రావాలి. ఎవరికి? ఫీమేల్కి. మరి బాయ్స్కి 100% కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ 309 పోస్టు ఉన్నాయి, ఒకటి
ఓకేనా? ఓవరాల్ కాంపిటీ తగ్గింది కనుక పేపర్ కూడా హార్డ్ వచ్చింది కనుక మనం ఇక్కడ మైనస్ 2 తీసుకుంటే ఇది 120కే అవుతుంది. మైనస్ 2 చేసుకుంటారండి ఓసీలో. ఇది 1112కే బీసీఏ అవుతుంది. 120 అంటే 119, 88 అంటే 85, 120 119, 104 102, 112 110, 119 అంటే 118, 117 లనే ఇలా ఆల్రెడీ సివిల్ బాయ్స్కి కట్ ఆఫ్. వీళ్ళకు మైనస్ 2, వీళ్ళకు ప్లస్ 3 అనేది ఉంటుంది. అంటే వరంగల్ వాళ్ళు కింద మీకు ఆల్రెడీ ఈ డిస్క్రిప్షన్ పంపిస్తా. వీళ్ళు మీరు సివిల్ కానిస్టేబుల్కి అయితే మైనస్ 2, వీళ్ళకి ప్లస్ 3. ఇక్కడ ఫిమేల్కి వచ్చేసి ప్లస్ 20 యాడ్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పిన అంతకుముందు 75 మార్కులు, ఇప్పుడు 20 మార్కులు పెరిగినాయి కనుక యావరేజ్లో 113, 133 ఓపెన్ కాంపిటీషన్లో కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 129, 129 అంటే 139 ప్లస్సే ఉంటుంది వాళ్ళకి ఇక్కడ. మరి బాయ్స్ తీసుకుంటే జస్ట్ ఓన్లీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్లస్ 10 కలుపుకుంటే చాలు ఇక్కడ. 117 ప్లస్ 10, 127 అంటే ఏఆర్లో 10 మీరు కలుపుకోండి, గర్ల్స్లో ప్లస్ 20 కలుపుకోండి. గర్ల్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందనే విషయాన్ని మీకు ప్రతిసారి స్ట్రైక్ చేస్తున్నా. సో ఇది మీరు వరంగల్ గమనించాల్సిన విషయం. నెక్స్ట్ మనం పోయినట్టయితే అదేవిధంగా ముందుకు పోతున్నట్టయితే ఒకసారి గమనిస్తే నెక్స్ట్ వచ్చే జోన్ వచ్చేసి రైట్ కరీంనగర్ జిల్లా. కన్వర్ జిల్లాలో కూడా ప్రీవియస్ అత్తం కంపేర్ చేస్తే మనం గమనించుకున్నట్టయితే 226 పోస్టులు పెరిగినాయి తప్ప తగ్గలే. 226 పోస్టులు పెరిగినాయి అంటే వీళ్ళ కట్ ఆఫ్ కూడా మంచిగానే తగ్గుతుంది తప్ప పెరగదు. సో టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ 127 మార్క్స్ ఉంటే యావరేజ్లో మనకు మైనస్ 3 మార్క్స్ వేసుకోవాలి. సార్ మేము కన్వర్ జిల్లా, మరి సిరిసిల్ల ఉంది, ఆ పక్కన జగిత్యాల ఉంది, అరే పాత జిల్లాతో కంపేర్ చేసుకుంటే అంతకంటే కొత్త జిల్లా కట్ ఆఫ్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉన్నది. నువ్వు పోల్స్ గీల్స్ ఇవన్నీ పనిచేస్తలేవు ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు డిఫరెంట్ అయినాయి కనుక. పాత జిల్లానే కంపేర్ చేస్తే పాత జిల్లాలో 400 ఇప్పుడు ప్రజెంట్ గమనించినట్టయితే 416 అంటే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఈ కన్వర్ పోస్ట్ కలుపుకుంటే మూడు జిల్లాలు వస్తే 416. ఏఆర్ 260, ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉండే 328 ఉండే, 122 ఉండే. ఓవరాల్గా తీసుకుంటే 226 పోస్టులు పెరిగినాయి తప్ప తగ్గలే. అంటే కట్ ఆఫ్ అనేది మీకు తగ్గుద్ది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఓసీ అంటే ఇక్కడ నాకు తెలిసి 120 సేమ్, 124 ఉంటుంది, ఇక్కడ 115 వస్తుంది బీసీఏ, ఇక్కడ 121 వస్తుంది, మరి 94 అంటే 93 వస్తుంది, మైనస్ 3. ఈ కింద అన్నిటికి కలుపుకొని మైనస్ 3 మైనస్ 3 మైనస్ 3 వేసుకుంటే మీ కట్ ఆఫ్ అనేది ఇక్కడ తగ్గుతుంది. గర్ల్స్కి ఉమెన్స్కి ప్లస్ 2 వేసుకోండి, ఇక్కడ 2 వేసుకోండి ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నేను కావాలని చెప్పేది కాదు, అక్కడ మీకు డబుల్ ఉంది కనుక ప్రీవియస్ ఇయర్ మార్క్సే మీకు యాజిటీస్గా 2 మార్కులు కలుపుకుంటే 114, 107, 109 ఇట్లా మీకు ఆల్రెడీ మార్కులు అనేది పెరుగుతుంది విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత తీసుకున్నట్టయితే మేల్కి సంబంధించింది ఏఆర్లో తీసుకుంటే సేమ్. ఇక్కడ గర్ల్స్కి వచ్చేసి ప్లస్ 10 కలుపుకోవాలి, బాయ్స్కి వచ్చేసి కూడా సారీ గర్ల్స్కి వచ్చేసి 15 కలుపుకోవాలి. ఇక్కడ బాయ్స్కి 10 కలుపుకుంటే మీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మీకు ముందు ఏఆర్ కట్ ఆఫ్ అనేది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. 129, 126, 128, 129, 128, 125, 124 ఎందుకంటే 100 మార్కులకు ఉంది కనుక ఆ విధంగా కట్ ఆఫ్ స్టైల్ అనేది మారుతుంది కనుక. ఉమెన్స్కి వచ్చేసి 121 ప్లస్ 15, 136, 118 ప్లస్ 15 ఇట్లా పెరుగుతుంది కనుక వాళ్ళు ప్లస్ 15, మీరు మైనస్ అది ప్లస్ 10 అనేది యాడ్ చేసుకోండి. రైటా, ఆ తర్వాత గమనించినట్టయితే సో నెక్స్ట్ మనం పోతున్నాం దాని తర్వాత నిజామాబాద్ జిల్లా. సేమ్ నిజామాబాద్లో కూడా 300 పోస్టులు పెరిగినాయి కనుక వీళ్ళకు ప్లస్ 3. మీరు గమనించుకోవాల్సిందే కట్ ఆఫ్లో ఏమాత్రం మీరు కాంప్రమైజ్ కానీ అవసరం లేదు. వీళ్ళ కట్ ఆఫ్ అనేది ప్లస్ 3 పెరుగుతుంది, ఇక్కడ గమనించాల్సిందే. వీళ్ళకి వచ్చేసి జస్ట్ మైనస్ 2 అంటే మార్క్స్ కట్ ఆఫ్ మేల్కి అనేది తగ్గడానికి ఆస్కారం ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి. 33% పోస్టులు ఇక్కడ, 66% ఇక్కడ, 1:6 అక్కడ, 1:12 ఇక్కడ. మూడు కారణాలతో ఇలా మార్కులు ప్లస్ 3 గర్ల్స్కి పెరగడానికి బాయ్స్కి తగ్గడానికి ఆస్కారం ఉంది. సేమ్ ఇక్కడ ఆల్రెడీ మీరు కూడా 15 మార్క్స్ యాడ్ చేసుకోవాలి గర్ల్స్ అయితే, బాయ్స్ ప్లస్ 10 యాడ్ చేసుకుంటే చాలు మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇది ఆల్రెడీ నిజామాబాద్ సంబంధించింది. ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే మీకు చెప్పిన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఉంటుంది, మీకు స్క్రీన్ షాట్లో కనబడితే మీరు తీసుకున్న నాకు ఏమి ఇబ్బంది లేదు. కింద టెలిగ్రామ్ లింక్ కూడా దానిలో ఓతుతో దానిలో జాయిన్ అవుతాం, కావాల్సింది తీసుకుని నీకు ఇష్టం లేకపోతే దానికి వెళ్ళి బయటకు కూడా వచ్చి ఇబ్బంది ఏం లేదు. రైటా, తర్వాత మనం పోతున్నాం నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒకసారి గమనిస్తే 5th జోన్ వచ్చేసి మెదక్ జిల్లా. మెదక్ జిల్లాకు సంబంధించింది 438 పోస్టులు ఒక్క దాడిన పెరిగిపోయినాయి. ఇక వీళ్ళంత అదృశ్యవంతులు ఇంకొకరు లేరు ఎందుకంటే హయ్యెస్ట్ పెరిగింది మెదక్ జిల్లాకే. మెదక్ జిల్లాలో కూడా మీకు తెలుసు సంగారెడ్డి, సూర్యాపేట్, మెదక్, పాత మెదక్ జిల్లాలు. సో పాత జిల్లాలో తీసుకుంటే 498 ఉండే పోస్టు, ప్రీవియస్ ఇయర్లో 498 ఉండే, ఈసారి 936 అంటే ఆ జిల్లాలని కలిపితే 936 అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 438 పోస్టులు అదనంగా పెరిగినాయి కనుక ఈ కట్ ఆఫ్లు యాజ్ టీస్ కట్ ఆఫ్ ఇంకా తగ్గుద్ది తప్ప పెరగదు. అంటే 104 వస్తే ఇక్కడ 100 అత్త చాలు, వీళ్ళకి ఇంకా తగ్గుతుంది. ఇక్కడ నేను ఫిమేల్ కూడా చెప్తాను, ఇప్పుడు ఫిమేల్కి అదే కట్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. ఫిమేల్కి 104 అంటే ఇక్కడ 102 వేసుకోండి ఫిమేల్, అంటే మైనస్ 2 వేసుకోండి ఇక్కడ. ఓకే, బాయ్స్ మైనస్ 4 వేసుకోండి ఇక్కడ.
ఓకే 119 అంటే 115 107 అంటే 104 103 110 అంటే వీళ్ళు మైనస్ చేసుకోండి వీళ్ళు మైనస్ చేసుకోండి మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 4 మైనస్ 4 బాయ్స్ కి ఇక్కడ సేమ్ అదే విధంగా గమనించినట్లయితే మీకు ఆల్రెడీ ఇక్కడ 10 కంపల్సరీ ఇక్కడ ఆల్రెడీ బాయ్స్ కి అయితే ప్లస్ 5 కంపల్సరీ సో బాయ్స్ కి ఏఆర్ లో కట్ ఆఫ్ కావాలంటే ఓపెన్ కట్ ఆఫ్ 125.76 ఉంటుంది ఉమెన్ కి వచ్చేసి మన బాయ్స్ కి వచ్చేసి 115 అంటే 120.11 అనేది ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది కనుక ఏఆర్లో ప్లస్ 5 కలుపుకోండి ఉమెన్స్లో వచ్చేసి ప్లస్ 10 కలుపుకోండి ఇది మెదక్ సంబంధించిన డేటా మీకు సంబంధించింది నెక్స్ట్ మనం పోయినట్టయితే సెవెంత్ ప్లేస్ మనం గమనించినట్టయితే మెదక్ తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నల్గొండ నల్గొండ కూడా అదృష్టవంతులే ఎందుకంటే 356 పోస్టులు ఏకదాటిన పెరిగినాయి వాళ్ళకు కూడా సో మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది 356 ప్రీవియస్ ఇయర్ లో మొత్తం తీసుకుంటే 401 27 పోస్టు 428 పోస్టులు ఉండే ఈసారి పోస్టులు పెరిగినాయి 577 207 ఇక్కడ మనం గమనించాల్సింది నల్గొండలకు ఇది నల్గొండ వస్తుంది సూర్యపేట వస్తుంది ఆ రెండు కలుపుకుంటే నల్గొండ కట్ ఆఫ్ ను బేస్ చేసుకొని మనం చెప్పడానికి ఆస్కారం ఉంది కనుక వీళ్ళు పెద్ద తేడా ఏమి ఉండదు ఫిమేల్ వచ్చేసి ప్లస్ 2 మార్క్స్ అంటే ఐ మీన్ ప్లస్ అది 111 నుంచి 113 మధ్యలో మీకు కట్ ఆఫ్ ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ బాయ్స్ కి అయితే ఖచ్చితంగా మైనస్ 2 తగ్గుతుంది 125 అంటే ప్రీవియస్ ఇయర్ లో ఉన్న కటాఫ్ కన్నా 2-3 మార్కులు ఈజీగా 3 మార్క్స్ మీరు డౌన్ చేసుకోవచ్చు గర్ల్స్ అయితే ఓన్లీ జస్ట్ మైనస్ 2 మార్క్స్ చేసుకోండి ఇక్కడ మీరు సో పోస్ట్ పెరిగినాయి కనుక వీళ్ళు మైనస్ 2 111 ఉందంటే మైనస్ 2 అదే విధంగా కన్నా మైనస్ 2 ప్లస్ 2 అంటే ఆ మధ్యలో ఉంటుంది ఓపెన్ కటాఫ్ వచ్చేసి నాకు తెలిసి 109 నుంచి 113 మధ్యలో ఈ కటాఫ్ ఉంటుంది బాయ్స్ కి అయితే కంప్లీట్ డౌన్ అవసరం లేదు 123 కటాఫ్ అవుతుంది మైనస్ 3 చేసుకోండి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే బాయ్స్ కి ఏఆర్ మెన్ తీసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఇక్కడ మీరు కలుపుకోవాల్సింది 10 కలుపుకుంటే చాలు 123 అంటే 133 119 అంటే 129 ఈ విధంగా మీ కటాఫ్ అనేది ఏఆర్ లో ప్లస్ 10 ఉంటుంది గర్ల్స్ కి వచ్చేసి జస్ట్ 15 ఇడ యాడ్ చేసుకోండి యాస్ ఇట్ ఇస్ గా మీకు కట్ ఆఫ్ అనేది అడ రావడం జరుగుతుంది ఎవరికి నల్గొండకు సంబంధించింది నెక్స్ట్ మనం ముందుకు పోతున్నాం తర్వాత గమనించినట్లయితే నల్గొండ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మీకు తెలుసు 5 జిల్లాలు ఏకదాటిగా ఇందులో రావడం జరిగింది ఈ 5 జిల్లాలో మనం గమనించినట్లయితే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 171 పోస్టులు మాత్రమే పెరిగినాయి మీకు కొద్దిగా ఇక్కడ వెసులుబాటు లేదు 171 పోస్టులే పెరిగినాయి ప్రీవియస్ ఇయర్ లో కట్ట మొత్తం పోస్టులు తీసుకుంటే 75 ఈసారి తీసుకుంటే 746 అంటే డిఫరెంట్ 171 పోస్టులు మాత్రమే పెరిగినాయి ఓవరాల్ గా తీసుకుంటే పోస్టులు పెరిగినాయి పేపర్ టఫ్ వచ్చింది అని కట్ ఆఫ్ అనేది మాక్సిమం తగ్గుతుంది అందుకే మైనస్ ప్లస్ చెప్తున్నా గర్ల్స్ కు మాత్రం ఎందుకు తగ్గితే అంటే గర్ల్స్ కు ఎంతైతే పోస్టులు పెరుగుతున్నాయో అంత కాంపిటీషన్ పెరిగింది కనుక వాళ్ళకు కొద్దిగా పోస్టు అంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది బాయ్స్ కి తక్కువ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన 170 పోస్టు అంటే గర్ల్స్ కి వచ్చేసి ఇక్కడ 3 మార్కులు తీసుకుంటున్నాం ప్లస్ చేసుకోవాల్సింది 111 107 103 అంటే ప్రతిసారి ప్లస్ సివిల్ కి వచ్చేసి ప్లస్ 3 ప్లస్ 3 కలుపుకోండి బాయ్స్ సేమ్ కట్ ఆఫ్ కంటిన్యూ అవుతారు ఒక 2 మార్క్స్ మైనస్ చేస్తున్నాం ఇక్కడ 121 116 116 సేమ్ కట్ ఆఫ్ లో ఈ విధంగా మారడానికి ఆస్కారం ఉంది అదే విధంగా మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చెప్తున్న వీళ్ళకు ఆల్రెడీ ప్లస్ 20 వేసుకోవాల్సిందే ఎవరైతే ఓపెన్ కట్ ఆఫ్ లో ఏఆర్ సంబంధించింది బాయ్స్ అయితే ఆల్రెడీ ప్లస్ 15 మార్క్స్ కలుపుకొని ఏఆర్ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ డేట్స్ అనేది మారిపోతుంది ఇది దానికి సంబంధించింది ఓకే నెక్స్ట్ మనం తీసుకుంటున్న ఎయిట్ వచ్చేసి నెంబర్ నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి ఓకే హైదరాబాద్ రానే వచ్చిందయ్యా సిటీ ఇది చాలా టఫ్ ఉన్నది దీన్ని కంపేర్ చేయలేక ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్లో లాస్ట్ ఇయర్తో తీసుకుంటే 297 297 పోస్టులు అంటే అప్రాక్సిమేట్లీ 3000 పోస్టులు ఉండే ఈసారి 2765 232 పోస్టులు తగ్గింది కనుక కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ గమనిస్తే 3000 సైబరాబాద్కు 3596 ప్రీవియస్ పోస్టులు ఉండే ఈసారి 3000 పోస్టులు తగ్గినాయి సైబరాబాద్లో ఏమేమి జరిగింది 558 ఉందంటే వీళ్ళకి విపరీతమైన కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఇది కూడా మనం గమనించినట్టు హైదరాబాద్ సంబంధించి మనం గమనిస్తే సో టెన్షన్ ఏం లేదు వీళ్ళకు మోర్ దెన్ ఒక 2 మార్క్స్ గర్ల్స్కి అయితే ప్లస్ 2 మార్క్స్ పెడుతుంది బాయ్స్కి అయితే అదే యావరేజ్ కంటిన్యూ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఏఆర్లోగా ఏఆర్లో సేమ్ గర్ల్స్కి అయితే 15 మార్క్స్ కలుస్తుంది బాయ్స్కి అయితే 10 మార్క్స్ అని ఏఆర్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇదే కట్ ఆఫ్ అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సైబరాబాద్కు సంబంధించి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి సైబరాబాద్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము చాలా కట్ ఆఫ్ అనేది దీనికి ప్లస్ 20 ఇక్కడ ఉంటుంది ఓకే ఇక్కడ ప్లస్ 10 ఉంటుంది ఏఆర్కి సంబంధించింది ఇక్కడ ప్లస్ 5 ఉంటుంది ఇక్కడ ప్లస్ 4 ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి వీళ్ళకు కూడా పోస్ట్ తక్కువనే కనుక కట్ ఆఫ్ అనేది ఆ స్టైల్లో పెరుగుతుంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండకు సంబంధించింది సో దీన్నే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ నెక్స్ట్ మనం పోతున్నాం దాని తర్వాత సో లాస్ట్కి వచ్చేసి టీఎస్ఎస్పీకి సంబంధించింది వచ్చింది పండుగ మా అబ్బాయిలకు అందరికీ జరిగింది ఎందుకంటే ఉమెన్స్ లేని ఏకైక యుద్ధం జరిగేదంటే టీఎస్ఎస్పీకి సంబంధించింది సో ప్రీవియస్ పోస్టులు 4816 ఉండే
సో పోస్టులు తీసుకుంటే 4816 ఈసారి పోస్టు 5010 అంటే 206 పోస్టులు పెరిగినే తప్ప తగ్గలే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ ఇయర్ లో 75 మార్క్స్ ఉండే మనకి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ప్రీవియస్ ఇయర్ లో 75 మార్క్స్ ఉండే ఈసారి 100 మార్కులు అయ్యింది అందుకే ఏం చెప్తున్నాం అంటే మీరు 100 ఉన్న వాళ్ళకి ఏదైతే 25 మార్కుల కన్నా ప్లస్ 20 కలుపుకోండి ఇడ 120 టు 130 ఏదైతే ఉందో ओपन कटाफ वे 120 टू 130 मध्य उ अदे विधा बीसीए 118 उ अदे विधा बीसीबी 120 उ अदे विधा बीसीसी 98 121 113425 116 120 विधा कटाफ उ दीन कना जीरो गमन जस्ट टू मार्क्स प्लस आर माइनस ఇక్కడ -2 ఆర్ +2 అంటే ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్ కావాలని లేదు ఒకసారి గమనించండి మీరు సో ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టీఎస్ఎస్పికి సంబంధించింది ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇది ఇయర్ కట్ ఆఫ్ అంటే నేను ఏమంటానంటే 118 ఓపెన్ కాంపిటీషన్ మనం తీసుకుంటే ఓసి లో 118 నుంచి 130 మధ్యలో ఉంటది అయితే ఇదే తీసుకున్నట్లయితే 116 నుంచి మొదలుపెట్టి 125 మధ్యలో ఉంటది ఓకే అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే 118 అంటే ప్రీ ఈ కట్ ఆఫ్ 98 అంటే 96 అంటే దీనికి సంబంధించింది ప్రతిసారి 18 18 18 18 మార్కులు మీరు కలుపుకుంటారండి ఇట్స్ ఎనఫ్ అంటే 102 ప్లస్ 18 అంటే 120 98 ప్లస్ 18 100 ప్లస్ 18 78 ప్లస్ 18 101 ప్లస్ 18 93 ప్లస్ 18 96 ప్లస్ 18 100 ప్లస్ 18 దిస్ ఇస్ ఎ 18 కాన్సెప్ట్ ఈ 18 కాన్సెప్ట్ యాడ్ చేసుకుంటే యువర్ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఈ కట్ ఆఫ్ ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు చెక్ చేసుకొని జూమ్ లో కనబడతా ఉంటుంది ఇదంతా ఎందుకు పంచాయతీ దగ్గరికి చూడాలనుకుంటే నీకు ఈ పిడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయి ఈ పిడిఎఫ్స్ మీకు నేను ఒకసారి చెక్ చేస్తా ఇది గ్రౌండ్ వర్క్ ఇది నచ్చాలని లేదు బట్ కాకపోతే నాకున్న అవగాహన మీకు చెప్పినా మీ మీద రుద్దాలని లేదు నాకు వేరే కాన్సెప్ట్ లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే 100% లైక్ చేస్తారని కోరుకుంటున్నా అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకేమన్నా ఈ కేసు ఇవన్నీ మారినప్పుడు ప్రామాణికి బయటకు వచ్చినప్పుడు ఇంకేమన్నా నాకు ఏమైనా కొత్త ఐడియా వస్తే దాని ప్రకారం కూడా పోల్ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇది మీకు అందిస్తాం అదే విధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కాదు 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 జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే మీకోసం మీ చిట్టి సార్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ కి ఆర్ఆర్బీ కి ఆర్పిఎఫ్ కి బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఎవరికన్నా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అదే విధంగా ఫైనల్ గా మీకు ఒక నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్ కి ఎవరైనా ఇంకా కోచింగ్ అంటే ఎకనామికల్లీ పూర్ ఉన్నాం సార్ మాకు హెల్ప్ చేయండి కోచింగ్ అవసరం ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ గా చెప్తున్నా మీకు 7396633662 కి వాట్సాప్ లో ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అని మీరు సెండ్ చేస్తే మీకు ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తాము అందులో జాయిన్ చేస్తాము ఫీజ్ వచ్చేసి కూడా నాకు తెలిసి 3800 రూపాయలు అంటే జాబ్ వచ్చేంత వరకు 350000 పోస్టులకు 6 నెలల నుంచి 9 నెలల పాటు కోచింగ్ ఇస్తారు దగ్గరలో హాస్టల్స్ ఉన్నాయి ఎవరైనా రావచ్చు థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ మీ మనసు నొప్పిచ్చుంటే ఐఎమ్ వెరీ సారీ బట్ కాకపోతే వాస్తవాన్ని మాట్లాడడం ఒక గురువు నా బాధ్యత ఇది వాస్తవం అయితే ఓకే అవాస్తవం అయితే దీన్ని మర్చిపోవడానికి ట్రై చేయి ఇంకొకరు నీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడు చూసి అది నచ్చితే దాన్నే ఫాలోగా ఇబ్బంది పెట్టడం ఏం లేదు థ్యాంక్ యూ నమస్తే ఇట్లు మీ చిట్టి సార్.